హలో క్రేజీ గైస్, హోప్ యు ఆల్ గైస్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ వెల్. సో ఇవాళ నేను ఎందుకు వచ్చానంటే, మీ అందరికీ తెలిసిందే, నిన్న బిగ్ బాస్ 6 స్టార్ట్ అయింది తెలుగులో. సో రివ్యూస్, ఐ నో ఇట్స్ బిగ్ వర్డ్, రివ్యూ ఇద్దాము అని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో హౌ ఇట్ గోయింగ్ టు బి అండ్ వై డోంట్ వీ అన్నట్లుగానే స్టార్ట్ చేస్తున్నాను. మిస్టేక్స్ కానీ ఉన్నాయంటే ప్లీజ్ కింద కామెంట్లో మెన్షన్ చేయండి, ఆర్ ఎల్స్ మన ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేయండి, అక్కడ డిస్కస్ చేద్దాం. అంతేగాని ప్లీజ్ ఓవన్ తెగ ఎక్కేయద్దు, సరేనా? అండ్ ఇంకా ఐ మీన్ నేను నోట్ చేసుకున్నా ఏమేమి చెప్పాలి అని. సో చూద్దాం. సో మీ అందరికి తెలిసిన విధంగానే ఈసారి సీజన్ 6 కూడా నాగార్జున గారే హోస్ట్ చేస్తున్నారు. అండ్ నాగార్జున గారు, నాగమామ ఇస్ బెస్ట్ ఫర్ అస్, ఓకే? నాగమామ ఎంట్రీ అండ్ గేమ్ డిస్క్రిప్షన్, సో రెండు కలిపి ఒకే డైలాగ్లో ఫుల్ఫిల్ చేశారు అండ్ అది ఓకే, బాగుంది. సో నాగార్జున గారు కింగ్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి, అందరికీ తెలిసిందే. అండ్ ఇంకొక మెయిన్, అండ్ ఇట్స్ నాట్ మెయిన్, ఈ ఫీల్డ్లో కొత్తగా ట్రై చేయాలంటే అది నేను మాత్రమే అన్నట్టు నాగమామ ఎంట్రీ ఇచ్చాడు. అఫ్ కోర్స్ ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్ అయింది, నాగమామ కొత్తగానే ట్రై చేస్తున్నారు ప్రతిదీ. సో ఈస్ వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ హౌస్ చూపించారు, యాజ్ యూజువల్ రెగ్యులర్ ఫార్మేటే. సో ఈసారి ఏం చేశారంటే హౌస్ని నాగార్జున గారు యాక్చువల్లీ డిస్క్రైబ్ చేస్తారు. సో ఇది కిచెన్ బాత్రూమ్ అన్నట్లుగా, బట్ కానీ ఈసారి అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఒక సాంగ్ని రాసుకొని వెళ్ళి మరి దాని గురించి మంచిగానే డిస్క్రైబ్ చేశారు. ఓకే, ట్రై కదా, చాలా మంచిగానే చేశారు అండ్ హౌస్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఈ సాంగ్ త్రూగానే జరిగిపోయింది. సో ఓకే ఫైన్, ఇట్స్ బాగానే ఉంది. అండ్ హౌస్లో అంతా యూజువల్గానే ఉంది, కానీ ఈసారి కొత్తగా బాల్కనీ పెట్టారనమాట. అండ్ బాల్కనీతో పెట్టి ప్లస్ అక్కడ ఒక చిన్న క్యాప్షన్ లాగా, లైక్ ఇది అందరికీ కాదు అన్నట్లు మెన్షన్ చేశారు. మేబీ టాస్క్ మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి అయ్యుండొచ్చు, ఆర్ ఎల్స్ కెప్టెన్స్కి అయ్యుండొచ్చు. సో అది మనం ముందు చూడాల్సిందే, బట్ అదైతే మెన్షన్ చేశారు, అందరికీ వర్తించదు అన్నట్లుగా అయితే మెన్షన్ చేశారు. సో చూడాలి ఎవరికి వస్తుంది, ఎవరికి ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ ఇంకా అసలు సినిమా స్టార్ట్ అయింది. సో హౌస్మేట్స్ని ఒకరి తర్వాత ఒకరిని స్లోగా హౌస్లోకి తీసుకెళ్లే ప్రక్రియ ఉయ్యాలను. సో అండ్ తర్వాత ఇంకా నాగార్జున గారు కంటెస్టెంట్స్ని ఒక తర్వాత ఒకరిని పిలవడం స్టార్ట్ చేశారు. అందులో ఫస్ట్ హౌస్మేట్గా వచ్చింది మాత్రం కీర్తి భట్. అండ్ టు బి ఫ్రాంక్లీ చెప్తున్నాను, కీర్తి భట్ ఎవరో నాకు తెలియదు. తర్వాత ఆటోమేటిక్గా మనం చేసే నెక్స్ట్ ప్రక్రియ గూగుల్లో చూడమే. అండ్ అలాగా గూగుల్లో చూస్తే నా దొరికినది ఏంటంటే షీఈ్ సీరియల్ యాక్ట్రెస్, ఓకే? షీఈ్ ఒక ఆమె సీరియల్ యాక్ట్రెస్ అంట. సో మేబీ స్టార్ మాల్లోనే ఏదో ఒక సీరియల్లో వస్తుండొచ్చు, మేబీ నాకైతే అంత ఐడియా లేదు. అండ్ వన్ మోర్ థింగ్, నాగార్జున గారు అందరి చేత కార్డ్స్ పిక్ చేయించారు. ఐ మీన్ సీజన్ 6 కాబట్టి 6 కార్డ్స్ పెట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క కార్డ్ సెలెక్ట్ చేసుకోమన్నారు. అండ్ మనకైతే దీని గురించి ఏం చెప్పలేదు, బట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత హౌస్లోకి వెళ్ళిందా చూద్దాం అన్నారు. మేబీ ఇవాళ ఉండొచ్చు ఆ కార్డ్స్ పేరింగ్స్ బట్టి ఏదన్నా, ఐ మీన్ ఇది ప్రతి సీజన్లో జరిగేదే, ఈసారి కొత్త కాదు. సో ఆ కార్డ్స్ వెనక మీనింగ్ ఏందో మనకైతే తెలియదు. సో అలాగే కీర్తి భట్ పిక్ చేసుకున్న కార్డులో మాత్రం వాట్ ఇట్ ఈస్ బ్యాక్ స్టాబింగ్ వచ్చింది, అంటే హార్ట్ సింబల్ వచ్చి దానికి ఒక 4 కత్తులు పడిచారనమాట. క్రేజీగా ఉంది. సో దాని మీనింగ్ కూడా మనకు తెలియదు అండ్ అక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో హోప్ఫుల్లీ చూడాలి. అండ్ ఆటోమేటిక్గా ఇంకా సెకండ్ హౌస్ మేట్ వచ్చి సుదీప. సో సుదీప అనే ఓట్ కన్నా కూడా వెల్ నోన్గా మనకు పింకీ అని తెలుసు, నువ్వు నాకు నచ్చావు మూవీ నుంచి. సో పింకీ గారు వచ్చారు అండ్ ఈమె గురించి హోప్ మీ అందరూ తెలిసిందే, యాక్ట్రెస్ అండ్ సీరియల్ యాక్ట్రెస్ కూడా. సో సుదీప గారు పిక్ చేసుకున్న కార్డు వచ్చి బ్లాంక్ కార్డ్. బ్లాంక్ మీన్స్ అక్కడ ఒక బ్లాక్గా ఉంది, బట్ అక్కడ ఏం మెన్షన్ చేయలేదు. సో మనకు దాని గురించి ఏం అంతగా తెలియదు. సో చూడాలి. అండ్ ఇక థర్డ్ కంటెస్టెంట్ చిల్ బ్రో అనే సాంగ్తో చాలా చిల్గా శ్రీహాన్ వచ్చాడు. సో శ్రీహాన్ మన అందరికీ తెలిసిందే ప్రీవియస్ సీజన్లోనే సిరి వాళ్ళ ఫియాన్సీ. ఆల్రెడీ తెలుసు, నాగార్జున గారు ఆల్రెడీ అడిగారు, ఐ మీన్ లాస్ట్ సీజన్ చూసావు కదా నువ్వు ఎలా ఉంటుందో, బట్ తెలిసి కూడా వస్తున్నావు అని అడిగారు. సో ఇంకా వాళ్ళకు ఉంటాయి కదా ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, నేను కూడా చూడాలి అది ఇది అని వచ్చాడు. సో ఓకే ఫైన్. అండ్ ఇక్కడ ఏం జరిగిందంటే శ్రీహాన్ పిక్ చేసుకున్న కార్డు వచ్చి ఫాక్స్ గుంటనక్క. గుంటనక్క అంటే లాస్ట్ సీజన్కి వెళ్ళిపోవద్దు, ఎస్ ఇదొక కొత్త గుంటనక్క కార్డ్, ఎవరికో దీని గురించి మనకేమీ తెలియదు. సో చూడాలి. అండ్ ఫోర్త్ కంటెస్టెంట్గా నేహా వచ్చింది, నేహా చౌదరి. సో ఈమెని, ఐ మీన్ నాకు ఈమె నేమ్ తెలీదు, బట్ ఈమె పర్సనల్గా తెలుసు, పర్సనల్ మీన్స్ సారీ నాకు ఈమె నేమ్ తెలీదు. సో ఈమె నాకు తెలుసు, లైక్ అంటే టీవీ షోస్లో వస్తుంటుంది కదా విజయ్. సో అలాగా ఈమెను చూసాము చాలాసార్లు, ఐ మీన్ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది, బట్ తెలీదు బిగ్ బాస్లో ఇది ఫస్ట్ డేనే కాబట్టి ఎవరు ఎలా ఉంటారు ఏంటి అనేది మనం ఇప్పుడే జడ్జ్ చేయడము లేదంటే వాళ్ళని కన్క్లూడ్ చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. సో చూద్దాం, పోన్ వాళ్ళ ఒరిజినాలిటీస్ అవే బయటకు వస్తాయి. అండ్ ఆటోమేటిక్గా ఈమె పిక్ చేసుకున్న కార్డు వచ్చి ఫాక్స్ అగైన్ గుంటనక్క.
అండ్ నెక్స్ట్ బ్రహ్మాస్త్ర మూవీ కోసం ఆలియా అండ్ రణబీర్ వచ్చారు. సో అండ్ రెగ్యులర్గా పోస్ట్ చూస్తూనే ఉంటారు ఇన్స్టాగ్రామ్స్లో, ఆలియా ఆల్రెడీ కన్సీవ్డ్. అండ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, వాళ్ళు తెలుగులో మాట్లాడారు, తెలుగులో సాంగ్స్ పాడారు, మేబీ కష్టపడ్డారు దానికోసం, మనకు తెలుస్తుంది కష్టపడి డైలాగ్ చెప్పినట్టు. బట్ హోప్ఫుల్లీ అంటే మనం అక్కడ వాళ్ళని అభినందించాల్సిన విషయమే అది యాక్చువల్లీ. సో గ్రేట్ ఫర్ దట్. అండ్ మరో వాళ్ళు మెన్షన్ చేసింది అంటే 3D చూడండి అన్నారు. టికెట్లు దొరికితే మనం కూడా 3D చూద్దాం. అండ్ ఈ రివ్యూస్ కానీ మంచిగా హిట్ అయితే ఆ సినిమా రివ్యూస్ కూడా చూసుకుందాం. అండ్ తర్వాత ఎక్కడ దాకా వచ్చా, ఫిఫ్త్ కంటెస్టెంట్గా చలాకీ చెంటి గెడ్డంలోనే బాగుండే, బట్ ఏమో అది మొత్తం తీసేశాడు. యా ఓకే, చలాకీ చెంటి గురించి మీ అందరికీ తెలిసిందే, జబర్దస్త్ కమీడియన్. సో అతను వచ్చారు, అతను పిక్ చేసుకున్న కార్డ్ వచ్చి హార్ట్, ఒక రెడ్ కలర్ హార్ట్ లవ్ సింబల్. అండ్ 6th కంటెస్టెంట్గా శ్రీ సత్య వచ్చింది. ఈమె కూడా సీరియల్ యాక్టర్, ఈమె గురించి కూడా నాకు తెలియదు, నేను కూడా గూగుల్ ఫైల్లోనే చూశాను, ఐ మీన్ గూగుల్లో చూడడం వల్ల తెలిసింది. సో ఈమెకు వచ్చిన కార్డు అగైన్ హార్ట్ వచ్చింది. సో ఈ కార్డ్స్కి ఎక్కడ లింక్ చేస్తారు అనే విషయం అయితే మనకు ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఓకే, గో విత్ ఫ్లో అన్నట్టు మనం కూడా వెళ్ళిపోవడమే. అండ్ 7th కంటెస్టెంట్గా అర్జున్ వచ్చాడు. సో ఇతను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే యాక్టర్ అనమాట. అండ్ చాలా తక్కువ మూవీస్లో కనిపిస్తుంటాడు, మేబీ మీరు చూస్తే అర్థమైపోతుంది. అండ్ ఇతనితో నాగార్జున గారు వచ్చి తృప్తండేర్ గేమ్ ఆడిపించారు. సో ఓకే ఫైన్, అది బాగానే ఉండింది. అండ్ లాస్ట్లో వెళ్ళేటప్పుడు చాక్లెట్ ఇచ్చారనమాట, ఐ థింక్ చాక్లెట్ ఇచ్చి హోమ్లో పంపించారు. సో ఇటు పక్క నువ్వు, అటు పక్క ఇంకొకరితో షేర్ చేసుకోవాలి అన్నట్లు పంపించారనమాట. అండ్ అలాగే ఇతను పిక్ చేసుకున్న కార్డు వచ్చి బ్లాక్ హార్ట్. సో 2 హార్ట్స్ ఉన్నాయి, ఒకటి వచ్చి రెడ్ ఇంకోటి వచ్చి బ్లాక్. సో అర్జున్ పిక్ చేసుకున్న కార్డు వచ్చి బ్లాక్ హార్ట్. అండ్ 8th కంటెస్టెంట్, సో 8th కంటెస్టెంట్ మన చిత్తూరు పిల్ల గీతు. సో వెల్ నోన్ అనమాట, అంటే లాస్ట్ గత కొన్ని సీజన్స్కి బిగ్ బాస్కి తను మంచి రివ్యూస్ ఇస్తుండేది. సో ఆమె వాయిస్ ఫ్లోకి నేను ఫిదా అనమాట, లడలడలడలడ వాగుతానే ఉంటుంది. సో ఫైన్ మాత్రం ఉండాలి. సో ఆమె లోపలికి వెళ్తా ఉంది. సో అందరికీ తెలిసిందే, ఐ మీన్ ఎవరైతే బిగ్ బాస్ రివ్యూస్ రెగ్యులర్గా చూస్తారో, సో గీతు వాస్ వెల్ నోన్ ఫర్ యూ. ఇంకా చెప్పాలంటే గీతు రాయల్స్, గలాటా గీతు రాయల్స్. గీతు పిక్ చేసుకున్న కార్డు వచ్చి డిషుమ్ కార్డ్. అండ్ నాకు ఇక్కడ అర్థం కాలే, మేబీ నేను కన్ఫ్యూజ్ అయినా లేదా తెలియదు, డిషుమ్ కార్డ్ అని ఒక కార్డ్ అని చెప్పారు నాగార్జున గారు. అండ్ ఇలాగే పంచ్ కార్డ్ అని చెప్పారు. ఐ మీన్ ఐ లైక్ డిషుమ్ అంటే ఇలా వచ్చి, పంచ్ అంటే ఇలా వచ్చిందా, నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదా ఏమో, నాకైతే కొంచెం క్లారిటీ మిస్ అయింది ఎక్కడో. మేబీ మీకు ఎవరన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ ఎక్కడ అంటే అమలాపురం అనే సాంగ్తో, యా అఫ్ కోర్స్ మీకు తెలిసిందే ఆ సాంగ్తో అందరినీ ఒకప్పటి ఊపు ఊపించిన అభినయశ్రీ 9th కంటెస్టెంట్గా ఇంటికి వచ్చింది. సో అందరికి తెలిసినట్లుగానే ఈమె ఒక వెల్ నోన్ యాక్టర్, సో స్పెషల్గా ఏమి ఇంట్రొడక్షన్స్ అవసరం లేదు. అండ్ ఈమె పిక్ చేసుకున్న కార్డు వచ్చి అగైన్ ఫాక్స్, ఐ మీన్ గుంట నక్కు వచ్చింది. అండ్ నెక్స్ట్ ఐ మీన్ ఎప్పుడో సీజన్ 3లో వచ్చారనుకుంటా కపుల్, మళ్ళీ ఈసారి కపుల్ని తీసుకొచ్చారు. ఎందుకో తెలీదు మనకు, ఈ బిగ్ బాస్ మనం ఏది ఊహించలేమన్నమాట బేసికలీ. అండ్ ఈసారి వచ్చిన కపుల్ ఎవరంటే రోహిత్ అండ్ మరీనా. వీళ్ళిద్దరూ ఐ మీన్ సీరియల్ యాక్టర్ అండ్ యాక్టర్స్. వాళ్ళతో కూడా ఒక చిన్న గేమ్ ఆడిచ్చారు నా మామ హౌస్లోకి తీసుకెళ్లే ముందు. సో వాళ్ళు పిక్ చేసుకున్న కార్డు వచ్చి వెయిట్ బ్లాంక్, అగైన్ బ్లాంక్ కార్డ్. ప్రీవియస్గా ఒకరు పిక్ చేస్తున్నారు, బట్ అగైన్ వీళ్ళు బ్లాంక్ కార్డ్ పిక్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ 11th వచ్చింది బాలాదిత్య. సో నాన్ చైల్డ్ ఆర్టిస్ట్, సీరియల్ సినిమాస్. సో అతను కూడా అందరికీ తెలిసిన కంటెస్టెంటే. సో అతను పిక్ చేసుకున్న కార్డ్ వచ్చి ఫాక్స్ కార్డ్. అండ్ బాలాదిత్య వాళ్ళ ఐ మీన్ రీసెంట్గానే అతను వైఫ్ డెలివరీ అయిందంట, పాప అన్నట్లు గుర్తు. సో అతనికి నాగార్జున గారు హౌస్లోకి వెళ్లే ముందు గుర్తుగా ఒక ఫోటో ఇచ్చారు. సో ఇవేమో మనకు గుర్తుగా కనిపిస్తాయి హౌస్లోకి వెళ్ళిన తర్వాత, దానికోసమే మళ్ళీ యుద్ధాలు జరుగుతాయి, ఎందుకు పెడతాడో మనకు తెలియదు వీటి గురించి. సో కన్ఫామ్ ఆ నామినేషన్స్ టైంలో ఏదో ఒక టైంలో నాగార్జున గారు, సారీ బాలాదిత్య గారి ఈ ఫోటో వల్ల ఏర్వాల్సిన రోజు కన్ఫామ్ వస్తుంది. సో చూడాలి. అండర్స్టాండ్గా వసంతి వచ్చింది. టు బి ఫ్రాంక్లీ వసంతి గురించి కూడా నాకేం తెలియదు. అండ్ నెక్స్ట్ వెంటనే మనం గూగుల్లో చూడడం జరిగింది. అండ్ తర్వాత తెలుసుకున్నది ఏంటంటే ఆమె కూడా ఒక సీరియల్ యాక్టరే. అండ్ అలాగే కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేశారంట. సో నాకైతే తెలీదు ఫ్రాంక్లీ, సో మీకు తెలుసుండొచ్చు మేబీ. అండ్ వసంతిని ఇంట్లో పంపించే ముందు ఏం జరిగిందంటే ఆమెకు ఒక 3 బ్యాడ్జెస్ ఇచ్చారనమాట, పంచ్, కిస్, హగ్. సో ఈ మూడు ముగ్గురికి పెట్టి లోపల ఎవరికైనా సో రీజన్ చెప్పాలి అని చెప్పారు. సో బిగ్ బాస్ అప్పుడే స్టార్ట్ చేశారు. అండ్ అలాగే ఈమె పిక్ చేసుకున్న కార్డు వచ్చి బ్యాక్ స్టాబ్, అగైన్ కత్తులు కస్సా.
అండ్ 13th కంటెస్టెంట్గా షానీ సాల్మాన్. సో ఇతని పేరు అయితే నాకు తెలియదు, బట్ ఈ క్యారెక్టర్ అయితే నాకు తెలుసు. లైక్ మనకు సాయి మూవీ, ఐ మీన్ నితిన్ సాయి మూవీలో నితిన్ గ్యాంగ్లో ఉంటాడు కదా, ఐ మీన్ కలర్స్ చేంజ్ అవుతాయి హెడ్కి. సో అతను అనమాట. సో అతను ఒక కంటెస్టెంట్గా ఈసారి ఇంట్లోకి వచ్చాడు. అండ్ అతను హౌస్ లోపలికి వెళ్ళే ముందు ఒక గేమ్ పెట్టారనమాట. అండ్ అలాగే అతను పిక్ చేసుకున్న కార్డు వచ్చి పంచ్ కార్డు, పంచ్. అండ్ 14th కంటెస్టెంట్గా అనయ సుల్తానా గారు ఎంట్రీ ఇచ్చారు. సో ఈమె వచ్చి ఆర్జీవీ మామతో ఒక వీడియోలో మంచి వైరల్ అయింది అనమాట. సో నేనైతే ఆ వీడియో చూడలే, ఈమె అది చెప్పిన తర్వాతనే నా వీడియో చూసా, ఐ మీన్ గూగుల్లో చూసా ఈమె గురించి కూడా. ఐ మీన్ నాగార్జున గారు ఏదో ఒక వీడియో వల్ల నువ్వు ఇలా మీన్ వైరల్ అయిన వీడియో అన్నప్పుడు వెంటనే మనం తెలిసిందే కదా, ఇంకా గూగుల్లో చూడడం స్టార్ట్ చేసి అది ఆ మామ మన మామ వీడియోనే అని తెలిసింది. సో అప్పుడు ఆ వీడియో చూసాను అనమాట నేను. ఎస్, వైరల్ అవ్వాల్సిన వీడియో అనేది. పాపం ఆమె చాలా నెగిటివిటీని ఫేస్ చేసిందంట. అఫ్కోర్స్ ఎంత పాజిటివిటీ ఉంటుందో అంతకుమించి నెగిటివిటీ ఉంటుంది. సో నాకు ఈ వీడియో అయింది ఎంత నెగిటివిటీ వస్తుందో నాకు తెలియదు. నెగిటివిటీ కాదు కానీ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, ఇవ్వద్దే. సో అఫ్కోర్స్ అవన్నీ ఫేస్ చేయాల్సిందే, తప్పదు. 15th కంటెస్టెంట్గా సూర్య గారు వచ్చారు. అండ్ వెల్ నోన్, ఐ మీన్ ఇతను ఆర్జే సూర్యగా మంచిగా పరిచయిస్తుడే అంట. సో నాకైతే తెలియదు మేబీ. అండ్ ఆల్సో ఇతను ఏం చెప్పారంటే, ఇతనికి మిమిక్రీలో గోల్డ్ మెడలిస్ట్ అని కూడా మెన్షన్ చేశారు అక్కడ. నాగార్జున గారు ఇంకా తెలిసిందే కదా, మిమిక్రీ అనగానే ఒక 4 హీరో ఫొటోస్ చూపించి వాళ్ళ గురించి మిమిక్రీ చేయమన్నారు. సో హీల్ డి పర్లేదు, మంచిగానే చేశారు. 16th కంటెస్టెంట్గా ఫైమా, జిమ్మిడి ఫైమా వచ్చింది. సో ఈసారి ఐ డోంట్ నో, జబర్దస్త్ నుంచి ఇద్దరు తెచ్చారు, ఒకరు చెంటి అండ్ ఫైమా. తెలీదు లోపల ఎలా ఉంటుందో, చూడాలి. అండ్ ఫైమా క్వారంటైన్లో ఉన్నప్పుడు ప్రవీణ్ ఏదో ఒక లెటర్ పంపించాడంట. సో ఆ లెటర్ చదివేది ఆ సీన్ కొంచెం లైక్ షార్ట్ ఫన్ మంచిగానే ఉంది, కొంచెం నవ్వు వచ్చింది. అండ్ అలాగే సారీ, ఇందాక నేను చెప్పలేదు కదా, ఎక్కడో మిస్ అయ్యాం మనం. సూర్య గారు పిక్ చేసుకున్న కార్డు వచ్చి బ్లాక్ హార్ట్. అండ్ ఫైమా పిక్ చేసుకున్న కార్డు వచ్చి డిషుమ్ కార్డు. అండ్ అలాగే 17th కంటెస్టెంట్గా కామనర్, నాకు ఇదే అర్థం కాలే, ఒక కామన్ మ్యాన్ అని చెప్పి ఆదిరెడ్డి గారిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆదిరెడ్డి గారు కామనర్, ఐ డోంట్ నో. ఆది గారు వెల్ నోన్ మన ఈ బిగ్ బాస్ రివ్యూస్కి, అందరికీ వెల్ నోన్ ఆది గారు, బట్ కామనర్ అని చెప్పారు. సో తెలీదు, నాకు తెలిసినంతవరకు ఆది అయితే కామన్ కాదు. సో అండ్ మోర్ ఓవర్ మా నెల్లూరు అడే. సో తెలీదు ఆది అన్న ఎలా ఆడతారు అనేది నాకైతే తెలీదు. ఆది అన్న రివ్యూస్ చూసాను నేను చాలాసార్లు, ఐ మీన్ ఇప్పుడు చేయడానికి రీజన్ గీతు అండ్ ఆదియే. సో వాళ్ళిద్దరు రివ్యూసే చూసాను నేను. సో చూడాలి, ఐ మీన్. అండ్ వీళ్ళిద్దరూ ఒక డైలాగ్ వేశారనమాట, ఐ మీన్ డైలాగ్ వేయడం కాదు, డైలాగ్ చెప్పారు, మేము బయట ఉన్నప్పుడు ఈజీగా జడ్జ్ చేసాము, సో లోపలికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో సిచ్యువేషన్ మాకు తెలియదు, సో మా మీద ఎక్కేస్తారేమో అని. సో ఫ్యాక్ట్, బయట కూర్చొని మాట్లాడడం ఈజీ అయిపోయి, నేను కూడా ఎన్ని మాట్లాడతానో నాకు కూడా తెలియదు. సో లోపలికి వెళ్ళిన వాళ్ళ సిచ్యువేషన్ డిఫరెంట్. నేను వాళ్ళిద్దరు బయట వచ్చిన తర్వాత వాళ్ళ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయి అని చాలా ఆతృతగా ఉన్నాను, వాళ్ళు షేర్ చేసుకోబోయే ఆ మెటీరియల్ ఏదైతే లోపల వాళ్ళ ఎక్స్పీరియన్స్ బయట వచ్చి షేర్ చేసుకుంటారో. సో యాజ్ ఏ రివ్యూవర్స్ అండ్ మోర్ ఓవర్ యాజ్ ఏ యూట్యూబర్స్గా చూడాలి, వీళ్ళు అందరిలాగే ఉన్న దాచిపెట్టి బయటకు వచ్చి చెప్తారా లేదా ఒరిజినల్గా మాట్లాడతారా అనేది తెలుసుకోవాలి. సో వెయిట్ చేద్దాం అందరం. అండ్ అలాగే ఆది పిక్ చేసుకున్న కార్డు వచ్చి హార్ట్. సో అండ్ అలాగే 18th కంటెస్టెంట్గా లోపలికి వెళ్ళింది రాజశేఖర్. సో రాజశేఖర్ ఒక మోడల్ అంట. సో అతనికి రికగ్నైజేషన్ ఐ మీన్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుని ఈ హౌస్లోకి వెళ్ళారు. అండ్ అతను పిక్ చేసుకున్న కార్డు వచ్చి పంచ్ కార్డ్. సో ఓకే. సో అండ్ అలాగే కంటెస్టెంట్ 19గా అంజలి అలియాస్ ఆరోహి, ఆమె ఒరిజినల్ పేరు అంజలి అంట. సో సిచ్యువేషన్స్ వల్ల ఆమె ఆరోహిగా మార్చుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఆరోహిగానే పిలువబడుతుంది అనమాట. సో అందుకని ఆమె ఏంటంటే, ఐ మీన్ నాకు తెలియదు ఆమె గురించి. సో అగైన్ యాజ్ యూజువల్ గూగుల్ నడవడం జరిగింది. సో గూగుల్లో నా స్వెచ్ ద్వారా తెలిసింది ఏంది అంటే ఆమె యొక్క యాంకర్. సో అండ్ యాంకర్ అండ్ అలాగే ఇస్మట్ అనే షో ద్వారా ఆమెకి ఒక మంచి పేరు వచ్చింది అన్నట్లు మెన్షన్ చేశారు. అండ్ ఈమె పిక్ చేసుకున్న కార్డు వచ్చి బ్లాక్ హార్ట్. అండ్ కంటెస్టెంట్ నెంబర్ 20, లాస్ట్ కంటెస్టెంట్స్ అండ్ వెల్ నోన్ కంటెస్టెంట్. సో ప్రీవియస్గా ఇండియన్ ఐడల్, ఒక ఇండియన్ ఐడల్ ఉండే, ఇప్పుడు ఇంకొక ఇండియన్ ఐడల్. సో రేవంత్ వచ్చాడు. సో వెల్ నోన్ ప్లేబ్యాక్ సింగర్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. అండ్ రేవంత్ పిక్ చేసుకున్న కార్డు వచ్చి హార్ట్. అండ్ సో ఇదన్నమాట ఈ సెట్ ఆఫ్ థింగ్స్ జరిగాయి. అండ్ మనకు అర్జున్ ఒక కార్డ్ తీసుకున్నాడు కదా, ఐ మీన్ సారీ, అర్జున్ ఒక చాక్లెట్ తీసుకున్నాడు కదా స్టార్టింగ్లో. సో ఆ చాక్లెట్ని ఎవరికన్నా తినిపించాలి అన్నట్లు చెప్పుకున్నప్పుడు అర్జున్ వెళ్ళి శ్రీ సత్య అని అడిగారు అనమాట. కొంచెం అర్ధాంగీకారంతోనే ఆమె తిరగడం, సారీ తినడం జరిగింది.
సో ఇక్కడికి ఫస్ట్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది. సో హోప్ఫుల్లీ మీరే చెప్పాలి నా రివ్యూ, ఐ మీన్ ఇది రివ్యూ కాదు జస్ట్ ఓకే ఓకే ఇది రివ్యూవే. సో హోప్ఫుల్లీ మన ఫస్ట్ ఎపిసోడ్ ఇక్కడికి కంప్లీట్ చేశారు అండ్ చూడాలి సెకండ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. నాగార్జునగర్ వస్తారు అండ్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, సో మేబీ ఇవాళ ఐ మీన్ ఈరోజు ఎపిసోడ్ ఐ మీన్ సెకండ్ ఎపిసోడ్లో మేబీ నామినేషన్స్ ఉండొచ్చు. చూడాలి ఎలా ఉండబోతుంది ఏంటి. అండ్ హోప్ఫుల్లీ మనం ఏది ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు, సిచ్యుయేషన్స్ బట్టి గో విత్ ఫ్లో అన్నట్లే ఉంటుంది. సో ఎవరైతే నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఏదైతే చెప్పారు ఐ మీన్ స్టార్టింగ్లో చెప్పినట్లు కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి, ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో వచ్చి పింగ్ చేయండి. సో ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అండ్ బై ఫర్ నౌ. రేపు వీడియోలో చూద్దాం.